हाई फ्रेंड्स वेलकम टू जीरो नाइन किचन फ्रेंड्स ईरोज वीडियो लो माऊर स्टाइल लो नेनु कुस्का तैयार चेयबोतुन्नानंडि माऊर अंटे एक्कड अनुकुंटुन्नारा ताडपत्रि अंडि अनंतपुरम नुंचि ताडपत्रिकि 1 अवर् जर्नी उंटदंडि चाला बा चाला चाला फेमस अंडि कुस्का परोटा चाला बागुंटदि नेनु एप्पुडन्ना ऊरिकि वेल्लनि खच्चितंगा मिस् अव्वनु ఖచ్చితంగా తెచ్చుకొని అయినా తింటాను మా అన్న కానీ మా తమ్ముడు కానీ తెచ్చిస్తారండి చాలా బాగుంటుంది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ కుస్కా ఎలా తయారు చేసుకోవాలో ఏమేం కావాలనేది ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి బాండి పెట్టేసుకున్నానండి బాండిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగేంత వరకు మనం వేట్ చేద్దామండి ఫ్రెండ్స్ నెయ్యి బాగా వేడైపోయిందండి ఇప్పుడు మసాలా దినుసులు వేసేసుకుందాము ఫ్రెండ్స్ రెండు బిర్యానీ ఆకులు తర్వాత దాల్చిన చెక్క రెండు ఇలాచి యాలకులు మూడు వేస్తున్నానండి తర్వాత మరాఠీ మొగ్గ రెండు అలాగే రెండు ఐదు లవంగాలు ఫ్రెండ్స్ స్టార్ అనాస పువ్వు నేను తుంచి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మనం ఇందులోనే 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి సోంపు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మంట లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక అర నిమిషం పాటు వేయం చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా అర నిమిషం పాటు వేయించుకున్నాం కదా ఇందులో నేను ఒక రెండు ఆనియన్స్ ను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని చిలకలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కారం ఎక్కువ అందుకే నాలుగు వరకు వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకున్నాము ఆనియన్ పచ్చివాసన వెళ్ళి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి ఫ్రెండ్స్ ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను 2 టీ స్పూన్లు ఫుల్లుకు వేసుకుంటున్నానండి వేసుకొని కలుపుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేడి చేసుకున్నామండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పుల్లగా కారం పొడి వేసుకుంటున్నానండి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలను బాగా ఎర్రగా ఉండే టమాటాలను తీసుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో వేసేసుకున్నాము వేసుకున్నాక బాగా కలుపుకున్నామండి టమాటా మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనం టమాటా అంతా ఇక్కడ మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించేసుకున్నామండి చూడండి టమాటా అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో పెరి యాడ్ చేసుకున్నామండి ఒక చిన్న కప్పుతో నేను ఒక చిన్న కప్పుతో పెరి యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్నాక కలుపుకున్నాము పెరి యాడ్ చేసుకున్నాక మనము పెరి వేసుకున్నాక ఒక 2 నిమిషం ఒక నిమిషం పాటు బాగా లోపల పెట్టుకొని మగ్గించేసుకున్నామండి బాగా ఫ్రెండ్స్ పెరి వేసుకున్నాక ఒక నిమిషం ఇట్లానే మగ్గించేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకున్నాము నేను ఇక్కడ కొత్తిమీర వచ్చేసి 1/2 కట్ట కొత్తిమీర కడుక్కొని బాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందులో వేసేసుకున్నాము అలాగే పుదీనా కూడా 1/2 కట్ట పుదీనాని నీటుగా కట్టుకొని బాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకున్నామండి వేసుకున్నాక అంత బాగా కలుపుకున్నాము ఒకసారి
మనం బిర్యానీలలో కానీ పలావులలో కానీ మనం మసాలా దినుసులు ఎంత ఇంపార్టెంటో పుదీనా కొత్తిమీర కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అవి ఏంది రైస్కి కానీ బిర్యానీకి కానీ టేస్ట్ అనేది రాదు. ఇలా కలుపుకున్నాక మనం రైస్ బీమ్ వేసేసుకున్నామండి. నేను ఇక్కడ సోనా మసూర్ రైస్ తీసుకున్నానండి. రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నానండి. ఇలా అంతా వేసేసుకున్నాక కలుపుకున్నామండి. ఒక నిమిషం బాగా కలుపుకోండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇట్లా ముందే రైస్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది కుస్కాకి. ఒక నిమిషం ఇట్లానే కలుపుకున్నామండి. ఫ్రెండ్స్ ఇట్లా ఒక నిమిషం బియ్యం వేసుకున్నాక నేను కలుపుకున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా ఈ సేమ్ ఇదే విధంగానే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సోనామసూరి రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ముందే కుల్చిపెట్టుకున్నాను. చూడండి ఇలా వేసుకున్నాక కలుపుకున్నాం బాగా అంతా. ఇలా కలుపుకున్నాక మనం దీంట్లో తగినంత కల్లుప్పు యాడ్ చేసుకున్నామండి. నేను తగినంత కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నాక కలుపుకున్నాం ఒకసారి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నిమిషాలు మూత పెట్టుకొని రైస్నంతా ఉడికించేసుకున్నామండి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా. చూడండి ఒకసారి అంతా కలుపుకున్నాము. వావ్ సూపర్ స్మెల్ అయితే బాగా వస్తుందండి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇలా కొంచెం వాటర్ ఇంకా ఉంది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకున్నామండి. ఇంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం కదా రైస్నంతా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నామండి. సిమ్లో పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకున్నామండి. ఫ్రెండ్స్ చూద్దామండి రైస్ అయిందో లేదో. చూడండి బాగా పొడి పొడిగా బాగుంది. బాగా మగ్గిపోయింది కూడా రైస్ అంతా. కుస్కా రెడీ అయిపోయింది. ఈ రైస్కి ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి. మనం ఆనియన్ రైస్ తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ కుస్కా రెడీ అయిపోయింది ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా తాడపత్రి స్పెషల్ కుస్కా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తాడపత్రికి వెళ్తే కుస్కా చాలా ఫేమస్ అండి. అక్కడ టేస్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ టేస్ట్ చూసింటే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.